నాకు తెలిసి ఒక మిత్రుడు ఆంధ్ర నుంచి ఒక మిత్రుడు నాకు కాల్ చేశాడు అన్న మీ దగ్గర కాంగ్రెస్ బీజేపీ ప్రతిపక్షం కాదు నిజంగా కాంగ్రెస్ బీజేపీ ప్రతిపక్షమే ప్రజల దగ్గరికి వస్తే ప్రజలను కొడతారు వాళ్ళు ఇవేం చేయలేక సోషల్ మీడియాలో డ్రామాలు ఆడుతున్నారు అన్నమాట ఇది నిజమేనా 100% నిజం శ్రీవాస్ రెడ్డి గారు వాళ్ళు ఇలా కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళ పరిపాలనా ప్రాంతం రాష్ట్రాలు మనకు తెలుసు మనం ఈ మున్పటి లెక్క మనం సోషల్ మీడియాలో అప్పుడు గుజరాత్ మాట్లాడితే ఓ గొప్పది అనుకున్నాం మనకి ఎందుకంటే టీవీలో చూస్తాం కాబట్టి మోడీ ముఖమే కనబడుతుంది కాబట్టి మోడీ గొప్ప నాయకుడు అనుకున్నాం ఇయాల మల్టిపుల్ ఛానల్స్ వచ్చినాయి మనం అన్ని తెలుసుకోగలిగే ఒక అవసరాలు పెరిగినాయి అవకాశం కూడా పెరిగింది కాబట్టి ఇయాల మనం అన్ని రాష్ట్రాలు చూస్తున్నాం పక్క కర్ణాటకకు కూడా అక్కడ కరెంట్ ఎన్ని గంటలు ఉంటుంది మంచి నిల్లు ఎల్లిస్తున్నారు ముసలోళ్ళకి పెన్షన్లు ఎంత ఇస్తున్నారు దివ్యాంగులకు పెన్షన్లు ఎంత ఇస్తున్నారు 4,016 రూపాయలు ఇచ్చే దివ్యాంగులకు పెన్షన్ రాష్ట్రం ఉందా ఇక్కడ 300 నుంచి 3,000 వరకు ఆంధ్రప్రదేశ్ ఒక్కటి ఆంధ్రప్రదేశ్ కూడా మనం చూస్ చేసుకున్నారు కాబట్టి అక్కడ ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తప్ప 28-26 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా 1000కి దాటలేదు మిజోరం 100 రూపాయలు చాలా చాలా మనం చూస్తుంటే మనం కనబడతాయి కదా కాబట్టి అసలు మీరు ఎల్ల పోటీ పడతారు కేసీఆర్ తో కేసీఆర్ తోని రైతుల విషయంలో పోటీ పడలేరు విద్యుత్ విషయంలో పోటీ పడలేరు ఆఖరకు బోరకాలకు మన దుబ్బాకలో మనకు అందరికి తెలుసు దుబ్బాక మన ప్రాంతం గతంలో దుబ్బాక ప్రాంతంలో నీళ్లు తాగితే బోరకాలు చెప్పి చాలా మంది ఆ ప్రాంతం బోరకాలు ఇప్పుడు మిషన్ భగీరథ వచ్చినాక మొత్తం పోయింది పారదోలి కానీ ఆ బోరకాలు ఉన్నటువంటి వాళ్ళు కాళ్ళు వేయడం కష్టం అని చెప్పి వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తున్నాడు బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నాడు ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్నాడు మరి ఇంక ఏం చేయాలి అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి వైకుంఠ ధామం పోయే వరకు ప్రభుత్వం వారితో తోడుంటుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని ఇచ్చినటువంటి ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇంత విశ్వాసాన్ని ఇస్తే మీరన్న దుబ్బాకల రామన్నారావుని కలిసి ఇప్పుడు గెలవడం ఓడడం అనేటువంటిది ఒక్కొక్కసారి ఏమైపోద్ది అంటే ఆనాడు ఉన్నటువంటి కొన్ని సమస్యలు ప్రజల్లో వస్తాయి వచ్చి ఒక వ్యక్తి గెలిచిండు అంటే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గెలిచిందని మనం అనుకోలేదు ఒక్కొక్కసారి కొందరిని చూజ్ చేసుకుంటారు ఈయన ఉండడం వల్ల కొన్ని విషయాలు మాట్లాడతాడు ప్రభుత్వాన్ని అడుగుతాడు అనేటువంటి భావం రావచ్చు అంతే తప్ప మొత్తం కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు కాదు దుబ్బాకది కాదు హుజరాబాద్ కాదు హుజరాబాద్ లో రాయందర్ ప్రజలతో పనిచేస్తాడు ప్రజలతో ఉంటాడు టీఆర్ఎస్ పార్టీలో ఒక సుదీర్ఘ కాలం కేసీఆర్ గారు ఇచ్చిన శిక్షణలో సుశిక్షితుడైనటువంటి సైనికుడుగా ప్రజల దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి ప్రజలకు ఓటేసి రఘునందన్ రావు కూడా టీఆర్ఎస్ లో పనిచేసిండు ప్రజల కోసం అంతో ఇంతో ఉన్నాడు కాబట్టి ఇదే రఘునందన్ రావు బయలకాడ మోటార్లు పెడతాయని హరీష్ రావు స్టేట్మెంట్ ఇస్తే ఏడ పెడతారని ప్రశ్నించి మోటార్లు పెట్టలేదని ప్రజలకి కన్విన్స్ చేయగలిగింది ఇప్పుడు జనానికి అర్థమైంది ఈసారి రఘునందన్ రావు గెలిచే అవకాశం ఉందంటారా ఎట్లా గెలుస్తాడు శ్రీనివాస్ రెడ్డి గారు రఘునందన్ రావు గెలుస్తాడా దుబ్బాకలు ఈసారి అప్పుడు ఉప ఎన్నికల్లో ఆ రోజు ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు రామలింగారెడ్డి గారు మరణం తర్వాత పార్టీలో కొన్ని రకాలైనటువంటి కొంత డిస్ప్యూట్ రకరకాలుగా రామలింగారెడ్డి కుటుంబం ఓడిపోవడానికి కొంత కారణమైంది కానీ ఇప్పుడున్నటువంటి స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఎవరు నిలబెట్టినా మళ్ళీ సుజాత నిలబడ్డా లేకుంటే ప్రభాకర్ నిలబడ్డా ఇంకొకరు నిలబడ్డా పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు నిలబడతారు డెఫినెట్ గా అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచారు మొన్న ఏదో పేపర్ సర్వే చూసినా నేను 3వ స్థానంలో ఉండడం చెప్పి వాళ్ళు ప్రకటించారు అంటే నేను ఏమంటున్నా డెఫినెట్ గా ఇవాళ దుబ్బాక కూడా మిగతా అన్నిటికంటే కూడా ముందంజలబోతుంది పోనీ దుబ్బాక ప్రజలు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా రఘునందన్ గెలిపించిండు ఏం చేసిండు వస్తుంది కదా ప్రజలకు ఏమిచ్చిండు ఓ బ్రిడ్జ్ తెచ్చిండా ఓ స్కూల్ తెచ్చిండా ఓ ఇంకేమైనా తెచ్చిండా ఏదైనా ఓ ఫ్యాక్టరీ తెచ్చిండా అడుగుతారు కదా ప్రజలు అప్పుడు ఏమన్నాడంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయకుండా సిరిసిల్ల సిద్ధిపేటట్లేదు కాబట్టి దుబ్బాక నేను మంచిగా చేస్తానని కొంతమంది టెంప్ట్ అయింది కానీ మళ్ళీ ఏం జరిగింది మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు గారో కేసీఆర్ గారో దయదలిచి ఇచ్చినటువంటి స్కీములే తప్ప ప్రజల మీద ప్రేమతో వాళ్ళు ఇచ్చిన స్కీములు తప్ప దుబ్బాకల కొత్తగా రఘునందన్ గారు చేసింది ఏముంది ఎందుకు గెలిపిస్తారు గెలిపేయడానికి ఏమైనా కారణం ఉంటే ఇలా ప్రైవేటు అన్ని సంస్థలు అమ్ముకుంటారు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు కావచ్చు ఎల్ఐసి ఉద్యోగులు కావచ్చు ఇలా అనేక మంది అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ము